నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రూ కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ బ్యాక్ టు వారికోసిల్ సిరీస్ ఈరోజు మనం వీడియోలో వారికోసిల్ సర్జరీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీకు వారికోసిల్ ప్రాబ్లం ఉందని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ మిమ్మల్ని వారికోసిల్ సర్జరీ చేయించుకోవాలి అన్నప్పుడు ఎలాంటి ప్రిపరేషన్స్ ఉండాలి ఎలా సర్జరీకి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను సో మనకు ప్రస్తుతం నేను వారికోసిల్ సర్జరీ అన్నానంటే అది మైక్రో సర్జరీనే సో మైక్రో సర్జరీ అనేది సింపుల్ డే కేర్ ప్రొసీజర్ కాబట్టి అంటే మార్నింగ్ వెళితే ఈవినింగ్ నడిచి మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చు కాబట్టి సో మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒక టైట్ అండర్ గార్మెంట్ తీసుకెళ్ళాలి ఎందుకంటే వారికోసిల్ సర్జరీ తర్వాత అట్లీస్ట్ ఒక వారం రోజుల పాటు టైట్ అండర్ గార్మెంట్ నైట్ పడుకునేటప్పుడు కూడా అండర్ గార్మెంట్ వేసుకునే ఉండాలి కాబట్టి టైట్ అండర్ గార్మెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళే ముందు ప్రైవేట్ ఏరియాస్ అంటే ప్యూబిక్ హెయిర్ని కానీ అటు చుట్టుపక్కల ఉన్న హెయిర్ని కానీ ట్రిమ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ హెయిర్ అనేది జనరల్గా ఇన్ఫెక్షన్కి కారణమైన బ్యాక్టీరియా అంతా ఆ హెయిర్లో ఉంటాయి సో మనం ఆ హెయిర్ని ట్రిమ్ క్లీన్ చేసినప్పుడు డాక్టర్స్ అంటే మాకు ఆపరేషన్ థియేటర్లో వాటిని ఆ ఏరియాని క్లీన్ చేయడం కానీ శానిటైజ్ చేయడం కానీ చాలా ఈజీ అవుతుంది లేకపోతే మళ్ళీ హాస్పిటల్లో ట్రిమ్ చేసి మళ్ళీ క్లీన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది రెండోది ఇది ఎంత చిన్న సర్జరీ అయినా కూడా మనం దీనికి మత్తు రెండు రకాల అనస్థీషియా ఇస్తాం ఒకటి స్పైనల్ అనస్థీషియా రెండోది జనరల్ అనస్థీషియా ఈ రెండు అనస్థీషియాస్కి ఈ రెండు మేజర్ ఇష్యూస్ కాదు కానీ బట్ ఈ అనస్థీషియా ఇచ్చే ముందు మనకు కొన్ని రకాల టెస్టులు కావాలి అనస్థీషియా డాక్టర్స్ ఏంటంటే బేసిక్ ఈ టెస్టులు లేకపోతే వాళ్ళకి అనస్థీషియా ఇవ్వడం అనేది కొంచెం కష్టమైన విషయం సో దానికి మనకు సింపుల్ కొన్ని టెస్టులు ఏంటంటే మనకు హిమోగ్లోబిన్ టెస్ట్ నార్మల్గా ఇవన్నీ ఏ ల్యాబ్లో అయినా ఎంత చిన్న ల్యాబ్లో అయినా అవుతాయి హిమోగ్లోబిన్ టెస్ట్ ఒకటి షుగర్ టెస్ట్ మూడోది కిడ్నీ ఫంక్షన్కి సంబంధించిన క్రియాటిన్ టెస్ట్ తర్వాత హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ ఈ రెండు ఏంటంటే వైరల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటాం మనకు ఈ ఐదు టెస్టులు కంపల్సరీగా కావాలి ఒకవేళ డాక్టర్ గారు నాకు షుగర్ లేదు రీసెంట్గానే చెక్ చేయించుకున్నాను అంటే షుగర్ టెస్ట్ చేయించాల్సిన అవసరం లేదు చాలామంది అడుగుతుంటారు డాక్టర్ గారు నాకు హెచ్ఐవి హెచ్బిఎస్ఈజి లేదు నేను ఎందుకు నేను ఈ టెస్టులు చేయించుకోవాలి అని ఈ దీనికి రీజన్ ఏంటంటే మనం ఆపరేషన్ థియేటర్లో వాడే ఇన్స్ట్రుమెంట్స్ కానీ సర్జికల్ గౌన్స్ కానీ మైక్రోస్కోప్స్ కానీ ఇవన్నీ ఒకవేళ పొరపాటున మనం ఒక ఇన్ఫెక్టెడ్ పేషెంట్కి ఆపరేషన్ చేసినప్పుడు అవి వాటిపైన ఉండిపోయి వాటికి సంబంధించిన కణాలు అవి వేరే పేషెంట్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక సర్జరీ చేయాలి అంటే ఈ హెచ్ఐవి హెచ్బిఎస్ఈజీ టెస్ట్లు అనేది కంపల్సరీ అవి లేకుండా జనరల్గా ఆపరేషన్ థియేటర్లోకి అలౌ చేయరు సో రెండు మూడోది ఆపరేషన్ ఏ రోజైతే ఉంటుందో జనరల్గా ముందు రోజు అడ్మిట్ చేయడం లాంటివి జరగము ఏ రోజైతే ఆపరేషన్ ఉంటుందో ఆ రోజు ముందే మిమ్మల్ని రమ్మని ఒక గంట అరగంట ముందు మిమ్మల్ని రమ్మని అడ్మిట్ అవ్వమంటారు సో ఆపరేషన్కి ముందు రోజు అంటే నైట్ ఒక 10 గంటల టైంలో మీరు ఫుడ్ తీసుకుంటే 10 గంటలు కానీ మ్యాక్సిమం 12 o'clock అంటే మిడ్ నైట్ 12 o'clock వరకు ఫుడ్ తీసుకోవడం కానీ వాటర్ తీసుకోవడం కానీ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమీ తీసుకోకుండా అంటే వాటర్ కానీ కాఫీ కానీ ఎటువంటి ఫుడ్ తీసుకోకుండా మీరు ఆపరేషన్ థియేటర్ అంటే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది ఇది ఎందుకంటున్నానంటే చాలామందికి మీరు ఏమి తినకుండా రండి అని అంటే వాళ్ళు మార్నింగ్ డాక్టర్ ఏమీ తినద్దన్నారు కానీ తాగలేదని లేదు కదా అని చెప్పి మార్నింగ్ కాఫీ తాగి లేదా టీ తాగి వస్తూ ఉంటారు సో మీరు ఎటువంటి ఆపరేషన్కి వెళ్తున్నా కూడా ఈవెన్ లోకల్ అనస్థీషియాలో చేస్తున్నా కూడా మీరు ఆపరేషన్ ఉంది అన్నప్పుడు ఎటువంటి ఆపరేషన్ అయినా పర్వాలేదు ఏమీ తినకుండా మినిమం 6 నుంచి 8 గంటల పాటు అటు వాటర్ కానీ కాఫీ కానీ ఎటువంటి లిక్విడ్స్ కానీ ఎటువంటి ఫుడ్ తినకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్నీ అంటే మీ జనరల్ హెల్త్ కండిషన్కి సంబంధించిన రిపోర్ట్స్ అది హార్ట్ సంబంధించిన రిపోర్ట్స్ కావచ్చు మీరు వేరే ఏదైనా డాక్టర్స్ చూపించిన రిపోర్ట్స్ కావచ్చు అన్ని రిపోర్ట్స్ తీసుకొని మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇది కేవలం మా సర్జరీ గురించే కాదు మీరు ఏ సర్జరీ చేయించుకుంటున్నా కూడా ఇవన్నీ కామన్ పాయింట్స్ ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను అవసరం లేదనుకున్నాను అని ఎందుకంటే అనస్థీషియా డాక్టర్కి ఒకవేళ అవసరమైతే ఆ ఫైల్స్ చెక్ చేసి కొన్ని రకాల మెడికేషన్స్ తీసుకుంటున్నప్పుడు అంటే పర్టికులర్గా మనకి హార్ట్ ప్రాబ్లమ్కి బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం ఆస్పిరిన్ అని క్లోపిలెట్ అని ఇలాంటి మెడికేషన్స్ కనుక ఉంటే
జనరల్ గా మనం సర్జరీ చేసే ముందు 5 డేస్ ముందు ఈ మెడిసిన్స్ ఆపేయాలి సో ఆ ఆపకుండా మనం సర్జరీ చేస్తే కొంచెం బ్లీడింగ్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇవి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రెండోది ఎటువంటి మెడికేషన్స్ ఒకవేళ మీరు ఆపరేషన్ డైలీ రెగ్యులర్ గా తీసుకునే మెడికేషన్స్ కొన్ని ఉంటాయి అంటే కొన్ని డయాబెటిస్ కి సంబంధించిన మెడికేషన్స్ గాని హైపర్ టెన్షన్ సంబంధించిన మెడికేషన్స్ గాని థైరాయిడ్ కి సంబంధించిన మెడికేషన్స్ గాని ఇవన్నీ రెగ్యులర్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి మీ డాక్టర్ తో సంప్రదించాలి అంటే ఏ డాక్టర్ ఏ టాబ్లెట్స్ ఆ రోజు తీసుకోవాలి ఏ టాబ్లెట్స్ తీసుకోకూడదని నాకు తెలిసినంత వరకు జనరల్ గా థైరాయిడ్ మెడికేషన్స్ అండ్ బీపీ మెడికేషన్స్ అంటే హైపర్ టెన్షన్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు మార్నింగ్ ఒక చిన్న ఒక 2 స్పూన్స్ వాటర్ తో తీసుకొని మీరు ఆపరేషన్ కి వెళ్ళాల్సి ఉంటుంది డయాబెటిక్ మెడికేషన్స్ అయితే ఆపరేషన్ కు ముందు స్కిప్ చేసి ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ గారు చెప్పిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది అలాగే హార్ట్ రిలేటెడ్ మెడికేషన్స్ కూడా చాలా వరకు మెడికేషన్స్ ఆ రోజు మీరు స్కిప్ చేయొచ్చు జనరల్ గా ప్రీ అనస్థీషియా చెకప్ అని గాని లేదా మీరు సర్జరీకి ఎప్పుడైతే సర్జరీ గురించి మాట్లాడడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తారో అప్పుడు డాక్టర్ గారితో డిస్కస్ చేస్తే బెటర్ అండ్ సర్జరీకి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఎవరైనా తోడు తీసుకెళ్ళాలి ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అటెండర్ లేకుండా మనము ఆపరేషన్స్ చేయడం అనేది జరగదు సో ఎంత చిన్న ఆపరేషన్ అయినా ఈవెన్ ఒక చిన్న చిన్న కుట్టు వేయాలన్నా కూడా మనకు అటెండర్ అనేది కంపల్సరీ కాబట్టి మీకు సంబంధించిన వ్యక్తిని ఎవరినైనా సరే మీకు తెలిసిన వ్యక్తిని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ మీ రిలేటివ్స్ని కానీ లేకపోతే మీ కింద మీ హాస్పిటల్లో మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళని కానీ మీ కింద పనిచేసే వాళ్ళని ఎవరినైనా ఒకరిని తోడుగా తీసుకెళ్తే బెటర్ ఎందుకంటే ఇవి ఎవరు లేకుండా ఆపరేషన్ థియేటర్కి వస్తే జనరల్గా మనం అనస్థీసియా డాక్టర్స్ మత్తివరు ఆపరేషన్ చేసే డాక్టర్స్ కూడా అటెండర్ లేకుండా ఆపరేషన్స్ చేయరు ఎందుకంటే చాలామంది ఫోర్స్ చేస్తూ ఉంటారు డాక్టర్ గారు ఎవరు లేరు మేము వచ్చేసాము ఆపరేషన్ చేయండి అని ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడాలి ఎవరిని అంటే మనకు ఒక నెంబర్ కావాలి ఆ వ్యక్తి గురించి మనకు తెలిసి ఉండాలి హాస్పిటల్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం వాళ్ళతో మాట్లాడగలగాలి సో ఈ జాగ్రత్తలు ఉండాలి ఆపరేషన్ ఏ ఇవి నేను చెప్పినవి వారికోసిల్ సర్జరీకే కాదు ఏ ఆపరేషన్ చేసుకోవాలన్నా ఇవన్నీ కంపల్సరీ సో అలాగే వారికోసిల్ సర్జరీకి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు టైట్ అండర్ గార్మెంట్ అనేది కంపల్సరీగా తీసుకొని రావాలి తర్వాత ఆ ఫైల్స్ అన్నీ జబ్బులకు కానీ పాత డాక్టర్ కన్సల్టేషన్స్ కానీ వెళ్ళినవన్నీ కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తీసుకొని రావాలి ఓకే వ్యూవర్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వారికోసిల్ సిరీస్ ఈ సిరీస్లో ఇంకా మీకు సర్జికల్ వీడియోస్ వస్తాయి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ